సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటో అనేది మీకు క్లారిటీగా తెచ్చిపోయి ఉంటుంది. సో ఈరోజు వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే వంశీ నాని గేమింగ్ యొక్క ఛానల్ ఇంట్రో ఏ విధంగా చేయాలి అనేది అయితే తెలుసుకోబోతున్నాం. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ప్రిజ్మా 3D అనే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇదన్నమాట. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న అప్లికేషన్ అనేది చాలా ఓల్డ్ వెర్షన్, ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవ్వదు. ప్రిజ్మా 3D 3.0 అనే వెర్షన్ వచ్చింది, సారీ 3.0. సో ఆ వెర్షన్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి, డిస్కార్డ్లో ఉంది. అది ఎలాగా ఏంటనేది అనేది నేను కొద్దిసేపట్లో చెప్తాను, స్కిప్ చేయకండి. ఫస్ట్ వచ్చి నేనైతే క్లాక్ టవర్ ఆబ్జెక్ట్ అయితే యాడ్ చేశానన్న, అది వచ్చి ప్యాక్ లింక్ వచ్చి డిస్కార్డ్లో ఉంటుంది, ఖచ్చితంగా డిస్కార్డ్లో జాయిన్ అవ్వండి. అందులో 3D మోడల్ అని హెడ్ లైన్ ఉంటుంది. సో ఇదిగోండి, ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ 3D మోడల్ అని ఉంటుంది. ఆ 3D మోడల్లోకి వెళ్తే అక్కడ మీకు కొన్ని మోడల్స్ కనిపిస్తే అందులో మన క్లాక్ టవర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. అలాగే 3 లైన్స్లో యాప్ లింక్ అని ఉంటుంది, అక్కడ ప్రిజ్మా 3D అయితే ఉంది కదా, సో అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రిజ్మా 3D 3.0 వర్షన్ అయితే పక్కాగా డౌన్లోడ్ చేయాలి. సో ఇదిగోండి అన్న, క్లాక్ టవర్ టెక్స్చర్ అయితే యాడ్ చేస్తున్నా. సో గ్రౌండ్కి అయితే టెక్స్చర్ యాడ్ చేసా. ఇప్పుడు క్లాక్ టవర్ టచ్ చేద్దాం, అక్కడ టెక్స్చర్ అని ఉంది అండ్ ఇక్కడ టెక్స్చర్ అయితే నొక్కేస్తాం. సో టెక్స్చర్ యాడ్ చేయడానికి పెద్ద ట్యుటోరియల్ అవసరం లేదు. సో మీకు ఒకవేళ చిన్న ఐడియా కూడా లేకపోతే చెప్తున్నాను. సో ఇప్పుడు ఫర్ సపోజ్ టాప్ తీసుకున్నా, టాప్ ఆఫ్ ది రూఫ్ తీసుకున్నా అవుతుంది, అక్కడ కలర్ టెక్స్చర్. సో నొక్కిన వెంటనే మనకు కనిపిస్తుంది కలర్ టెక్స్చర్ అని. సో ఇది బ్లూ కలర్ది, సో దాని మీద నొక్కడం. మీకు క్లాక్ టవర్ అయ్యే ఐడియా ఉంటాయి కాబట్టి సో పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ దీనికి ఏదైనా రెడ్ బ్లూ ఆ కలర్ ఇచ్చేయండి, బికాస్ నాకు ఆ టెక్స్చర్ దొరకలేదు. సో ప్రస్తుతానికి అసలు దీంతో పని లేదు కాబట్టి సో రెడ్ కలర్ ఇస్తున్నా. సో ఇక్కడేమో మనిషి యాడ్ అయ్యి ఉన్నాడు. సో ఈ మనిషిని ఎలా యాడ్ చేయాలో కూడా చెప్తాను, వరి అవ్వకండి. సో ఈ మనిషి లింక్ కూడా, అదే ఈ పర్సన్ ఫ్రీ ఫైర్ వర్షన్లో ఉన్న పర్సన్ క్యారెక్టర్ కూడా డిస్కార్డ్లో 3D మోడల్ అని ఉంటుంది. సో అందులో డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే స్పియర్ అని ఉంటుందన్న. సో ఆ ట్యూబ్ నొక్కిన స్పియర్ అనేది యాడ్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ చూడండి, సైడ్న స్పియర్ అని వచ్చింది. సో అక్కడ ట్రాన్స్ఫార్మర్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళినా ఎక్స్కి ఎంత ఇస్తారు స్కేల్ 500 అండి, వైకి కూడా ఎంత ఇస్తారు 500 అండి. ఓకే ఒక్క నిమిషం, రాంగ్, 500. ఇక్కడ జెడ్ అని ఉంటుంది, అది కూడా 500 ఇవ్వాలి. సో ఎందుకు ఇస్తున్నా అంటే ఇప్పుడు స్కై అంతా మన స్కై చేంజ్ చేసుకోవడం కోసం అనమాట. సో చూసారా మొత్తం వైట్ వచ్చింది, జస్ట్ ఆ వైట్ మీద నొక్కండి, ఆ స్పియర్ అనేది సెలెక్ట్ అయింది. చూసారా అక్కడ టెక్స్చర్ అని ఉంటుంది. సో ఈ టెక్స్చర్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఇది యాడ్ చేయండి. సో చూడండి మనకి పొలాలు వచ్చాయి, కొండలు వచ్చాయి, ఓ మై గాడ్, క్లాక్ టవర్ నిండా. సో ఇలాగనమాట, స్కై చేంజ్ చేయడం కోసం ఏం చేశాను, స్పీర్ యాడ్ చేశాను, జస్ట్ దాని యొక్క విత్ హైట్ అనేది పెంచేసా. సో ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనకు తెలిసినట్టే ఫ్రంట్న ఒక టేబుల్లా ఉంటుంది కదా, సో ఆ టేబుల్ కూడా యాడ్ చేయాలన్నమాట. సో దానికి సంబంధించిన ప్యాక్ లింక్స్ అన్నీ ఇందులో ఉన్నాయి, డిస్కార్డ్లో ఉన్నాయి. డిస్కార్డ్లో ఎలా డౌన్లోడ్ చేయాలి చెప్పాను కదా, 3D మోడల్ సెక్షన్లో ఉంటుంది, డిస్కార్డ్లో జాయిన్ అయిపోండి తర్వాతగా. ఓకే, ఇంపోర్టింగ్ ది 3D మోడల్ అండ్ అది అయితే ఇంపోర్ట్ చేస్తున్నా, జస్ట్ ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకోవడం మీకు వచ్చు కాబట్టి. సో ఇదిగోండి ఇది అక్కడ కిందకి వెళ్ళిపోయింది భూమిలోకి. సో పైకి లేపుదాం. సో అది కిందకి వెళ్ళిపోద్దన్న, ఏది యాడ్ చేసినా కొత్తగా. సో ఇప్పుడు పైకి లేపుదాం, హోమ్ మై గాడ్ చూడండి ఎంత పెద్దది అయిపోయిందో. సో ఏం చేస్తారు ఇప్పుడు, మీకు లెఫ్ట్ సైడ్లో ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా, అక్కడ ఏం చేస్తారంటే 0.1 అని పెట్టండి, ఓకే. వై కూడా ఎంత ఇస్తారు, 0.1, టిక్ మార్క్, అగైన్ జెడ్, 0.1. ఫైనల్లీ మన టేబుల్ అనేది చిన్నదైపోయింది అండ్ ఇది వచ్చి ఇట్ సైడ్ ఉంది కదా, సో రొటేట్ చేయాలన్నమాట. అక్కడ రొటేట్ సింబల్ కనిపించింది కదా, సో దాన్ని రొటేట్ చేయండి, ఇంకా రొటేట్ చేయాలి, ఓకే, టిక్ మార్క్. సో ఇది అయిపోయింది కదా, సో మళ్ళీ ఆరోస్ దగ్గర తెచ్చుకొని సో మన క్యారెక్టర్ ఎదురుగా పెడదాం. ఓకే ఈ క్యారెక్టర్ ఎదురుగా పెడదాం, ఇంకా జరపచ్చు. ఎస్, ఓ కిందకి వెళ్ళిపోయింది, కిందకి అండ్ సెట్ చేస్తాం. సో దీనికి ఒక టెక్స్చర్ యాడ్ చేయాలి, అఫ్కోర్స్ మీకు టెక్స్చర్ కూడా దొరికిద్ది. సో జస్ట్ ఆ టెక్స్చర్ కూడా యాడ్ చేసేయండి అండ్ కింద హౌస్కి ఏమైనా టెక్స్చర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో నాకు ఫ్రేమ్లో కనపడదు కాబట్టి నేను దానికి టెక్స్చర్ ఇవ్వలేదు.
సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ప్లేన్ యాడ్ చేసాను అన్నమాట. ఆ క్యూబ్లోనే ప్లేన్ అని ఉంటుంది, సో ప్లేన్ అనేది యాడ్ చేసి చాలా పెద్దగా వచ్చింది. సో దీన్ని కూడా ఏం చేస్తాం, మనకు తెలిసిందే కదా 0.1, అది కూడా 0.1. సో ప్లేన్ యాడ్ చేసానన్న, జస్ట్ ఏం లేదు, క్యూబ్లోకి 0.1. ఓకే, సో ఇది యాడ్ చేసిన తర్వాత రొటేట్ చేయండి. సో ముందు ఆ టేబుల్ మెట్ దగ్గర తీసుకెళ్దాం. సో టేబుల్ దగ్గర తీసుకెళ్ళా అండ్ ఇక్కడ ఏం చేస్తారని రొటేట్ చేయండి. సో ఒక డ్రాయింగ్ బోర్డ్ పెడతాం చూడండి, ఆ యాంగిల్లో పెడదాం. సో పెట్టామా, సో కొద్దిగా బో దగ్గర తేవాలి. సో ఇదిగోండి, కొద్ది పక్క జరపాలన్నమాట. సో సగం అటు ఉంది ఇటు ఉంది కదా, సో కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ మీరు ఓన్గా చేసుకోండి, పెద్ద టైం పట్టదు. జస్ట్ ఆ ప్లేమ్ ఆ ఫ్రేమ్ యాడ్ చేస్తాం. సో యాడ్ చేసిన తర్వాత అక్కడ మీకు మెటీరియల్ అని ఉంటుంది అన్నమాట. సో ఆ మెటీరియల్ మీద నొక్కితే మీకు కిందన టెక్స్చర్ అనే ఆప్షన్ వస్తుంది. అఫ్ కోర్స్ మీ యొక్క ఛానల్ లోగో అవ్వచ్చు, అరస్ మీ పేరెంట్ ఫోటో అవ్వచ్చు, ఏదైనా మీ ఇష్టం అన్నమాట. మన ఛానల్ లోగో ఇచ్చా, ఓకే. సో అది మీ ఇష్టం అన్న, మీ ఒపీనియన్, మీ కాన్సెప్ట్ బట్టి మీరు యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చి రొటేట్ చేయాలి కొద్దిగా. ఓకే, ఆనుకుంది, కొద్దిగా ఆనుకునేటట్టు ఉండాలి, కొద్దిగా రొటేట్ చేద్దాం. అది సిట్, ఇంకా ఆనుకోలేదు, కొద్దిగా ఆనుకుంటే బాగుండేది. ఓకే చలో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఏం చేస్తాం, బాడీని అయితే రొటేట్ చేయాలి. సో బోన్స్ అనేవి టచ్ చేద్దాం, బోన్స్ కదలట్లేదు. సో ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ని అయితే ఇలా యాడ్ చేసుకోండి అండ్ ఇక్కడ వచ్చి వైట్ కలర్ ఇవ్వండి. నేను ఏం చేసాను చూసారా, బాడీ సెలెక్ట్ చేసాను అండ్ ఇప్పుడు ఒక టెక్స్చర్ అయితే యాడ్ చేస్తాను చూడండి. సో టెక్స్చర్ అయితే లోడ్ అవుతుంది, వన్ సెకండ్. ఓకే, టెక్స్చర్ అయితే వచ్చింది, బాడీది యాడ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, హ్యాండ్ సెలెక్ట్ చేసాను, హ్యాండ్కి సంబంధించింది కలర్ మళ్ళీ వైట్ చేసాను. ఫుల్ వైట్ చేయాలి, గ్రే కలర్లో ఉంది కదా, అది ఫుల్ వైట్ చేసేయండి. సో లోడింగ్ అవుతుంది, వన్ సెకండ్ అన్న, వచ్చేస్తుంది వచ్చేసింది. సో హ్యాండ్కి సంబంధించింది తోడి మీద అనమాట. సో తోడి మీద అనేది యాడ్ చేస్తాం. సో హెయిర్ కూడా చూడండి, గ్రే కలర్లో ఉంది, కలర్ మీద నొక్కి ఫుల్ వైట్ చేస్తాం. తర్వాత టెక్స్చర్ యాడ్ చేస్తాం. సో టెక్స్చర్ అనేది లోడ్ అవుతుంది అగైన్. సో ఈ విధంగా అన్నిటిని యాడ్ చేయాలన్నమాట. సో హెయిర్ కూడా యాడ్ అయిపోయింది. సో అలాగ మొత్తాన్ని యాడ్ చేసా. ఇప్పుడు చూడండి, బోన్స్ మీద సెలెక్ట్ చేస్తున్నా, అక్కడ రొటేట్ అనే ఆప్షన్ ఉంది చూడొచ్చారా. సో దాన్ని ఒకసారి పైకి అందాం, రెడ్ లైన్ని పైకి లేపుతున్నా అండ్ గ్రీన్ లైన్ని లెఫ్ట్కి జరిపితే సరిపోద్ది. గ్రీన్ దాన్ని, సారీ బ్లూ దాన్ని లెఫ్ట్ సైడ్తో వస్తే ఏమవుదు. సో ఇలా పైకి లేపా. సో నౌ ఇప్పుడు ఏం చేస్తారు అంటే, సో ఇలా రొటేట్ చేయండి, మీకు ఐడియా వచ్చేస్తుంది అన్నమాట. ఆ రెడ్ లైన్ అట్లా మూవ్ చేసేటప్పుడే మీకు ఐడియా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు సెకండ్ హ్యాండ్ అయితే సెలెక్ట్ చేద్దాం. సో ఓకే, కొద్దిగా సెట్ చేసుకుందాం. ఓకే రైట్, ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా సెలెక్ట్ చేద్దాం, బోన్ మిడిల్లో. ఓ సారీ కదిలింది. ఓకే వచ్చేసింది. సో ఇప్పుడు ఈ హ్యాండ్ని కూడా సెలెక్ట్ చేద్దాం అండ్ ఇక్కడ రొటేట్ చేద్దాం పైకి. ఓకే, కొద్దిగా పైకి లేపా, కొద్దిగా, ఎస్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ హ్యాండ్ పైకి లేపేద్దాం మొత్తం అండ్ ఇది కూడా జింగ్ జింగ్. నమస్కారం పెట్టే పోజ్ ఇవ్వాలి, ఓకేనా. మీరు దీనికైతే పెద్ద కంగారు పడకండి, మీరు రొటేట్ చేయండి, ఆ పొజిషన్ ఎలా పెడతారు, కొద్దిగా నమస్తే పెట్టినట్టు పెట్టండి. ఓ కనపడదు, నమస్తే కరెక్ట్గా ఏం పెట్టకల్లా. సో ఇదిగోండి, ఈ స్టైల్లో పెట్టండి, ఓకేనా. సో కొద్దిగా హ్యాండ్ జరపండి, ఆ పైకి చెప్పండి, అయిపోయి. కొద్దిగా మీకు హ్యాండ్ ఇక్కడ బ్రేక్ అయ్యింది చూసారా. సో ఇలా అవ్వకుండా ఉండాలంటే కొద్దిగా జాగ్రత్తగా చూయండి. నేను కొద్దిగా ట్యుటోరియల్ వల్ల కంగారులో అక్కడ కదిపేశాను. సో మీరు జాగ్రత్తగానండి, అలా హ్యాండ్ బ్రేక్ అవ్వకుండానే చేయొచ్చు, ఓకేనా. సో ఓకే, ఇప్పుడు చూసారా నమస్తే పోజులో ఉంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్య ఏంటి, మన క్యారెక్టర్ అనేది చాలా పెద్దగా ఉంది కదా. సో ఈ పెద్ద క్యారెక్టర్ ఏం చేయాలి, ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి 0.1 పెట్టుకోవాలన్నమాట. ఓకే 0.1, చాలా బిగ్ క్యారెక్టర్ అయిపోయింది. ఇప్పుడు 0.1 పెట్టడం వల్ల చూడండి క్లాక్ టవర్లో ఎక్కడికి ఉందో. సో ఇక్కడ ఉందన్నమాట, దీన్ని వచ్చి ఎక్కడ పెట్టాలి, మన ఫ్రేమ్లోకి తావాలి. సో ఇక్కడ ఉందా, సో క్లాక్ టవర్ ఇక్కడ అండ్ కొద్దిగా జరపాలి అండ్ ఇంకొద్దిగా ఎదురికి అండ్ ఇప్పుడు మన ఫోటో ఎదురుగా పెడదాం, కొద్దిగా పక్కకి జరిపాము లెఫ్ట్ అది సరిపోయింది. నమస్తే కొద్దిగా ఫోటోకి దగ్గరగా ఉంచండి. ఓకే
సో నమస్తే పెడుతున్నాడా. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆల్మోస్ట్ అన్ని టెక్స్చర్ యాడ్ చేసాం, క్యారెక్టర్ యాడ్ చేసాం, ఫోటో ఫ్రేమ్ యాడ్ చేసాం, మొత్తం క్లియర్ అయిపోయింది. సో జస్ట్ యానిమేషన్స్ అనమాట. ఈ యానిమేషన్ ఎలాగ అవ్వాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో పైన మీకు మోడలింగ్ అనే పక్కన యానిమేషన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ 0 సెకండ్స్ దగ్గర టిక్ మార్క్ కొట్టండి. సో టిక్ మార్క్ నొక్కినాక మీకు కెమెరా అనేది వస్తే తీసుకోవాలన్నమాట. ఆ క్యూబ్లో కెమెరా అని ఉంటుంది. సో తీసుకోండి. సో ఆగండి 1 మినిట్. సో మీకు మళ్ళీ చూపిస్తున్నా. సో ఇక్కడ చూస్తారా ఇలా ఉంది కదా. సో పైన మోడలింగ్ పైన లెఫ్ట్న యానిమేషన్ ఉంటుంది, అదిగోండి చూసారా యానిమేషన్. సో యానిమేషన్ మీద క్లిక్ చేయండి. అండ్ కెమెరాలో జంప్ ఇన్ అని ఉంటుంది, కెమెరా మీద నొక్కినంటే మీకు జంప్ ఇన్ అని ఉంటుంది, అది నొక్కాలి. ఓకే సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఫ్రేమ్ సెట్ చేసేసుకుందాం. ఫస్ట్ నేనైతే కాల్ చూపిస్తా. సో కాల్ నుంచి స్టార్ట్ అయ్యింది కాబట్టి, సో కాల్ చూడండి ఇంకా భూమి మీదకి వెళ్ళలేదు, ఇంకొద్ది పైగా కాల్ భూమి మీద ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటి నాకు సీన్ కాల్ నుంచి పైకి వెళ్ళాలి కదా. సో ఇప్పుడు జంప్ ఇన్ అని నొక్కుతా. సో జంప్ ఇన్ నొక్కుతా, కెమెరాలో జంప్ ఇన్ అని ఉంటుంది. సో కెమెరా నొక్కినంటే జంప్ ఇన్ అని ఉంటుంది, చూసుకోండి. సో ఇప్పుడు ఏంటి, కెమెరా సెలెక్ట్ చేశాను అండ్ జంప్ ఇన్ నొక్కాను. కాల్ దగ్గర ఫస్ట్ చూపించా. యానిమేషన్లో 0 సెకండ్స్ దగ్గర టిక్ మార్క్ కొట్టాలి. సో కొద్దిగా వెళ్ళండి, 60 సెకండ్స్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ 40, ఇది 50, ఇది 60. సో ఈ పొజిషన్ దగ్గర మనం ఏం చేద్దామంటే, పైకి వెళ్ళినాక ఈ ఇంకా ఇంకా హెడ్ కనిపించే వరకు ఓకే ఇది టిక్ మార్క్ కొట్టేయాలి. సో ఇప్పుడు మీకు ఏం చూసారా అద్ది అనమాట, 60 సెకండ్స్ దగ్గర పైకి వస్తున్నట్టు. ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ పాస్ చేసుకొని 90 సెకండ్సా ఒక 100 సెకండ్స్ పెడదాం. ఓకే ఇక్కడ జస్ట్ ఒకసారి టిక్ మార్క్ కొట్టుకోండి. సో 2 సార్లు టిక్ కొట్టాలి. ఓకే చలో ఇంకొద్దిగా రొటేట్ చేద్దాం, ఇలా రైట్ సైడ్ రొటేట్ చేస్తున్నా. సో ఇక్కడ మళ్ళీ టిక్ మార్క్ కొట్టేసి. సో ఇప్పుడు చూసారా, ఇప్పుడు చూడండి ఇలా రొటేట్ అవుతుంది 100 సెకండ్స్ దగ్గర. ఓకే నెక్స్ట్ చలో, ఇప్పుడు ఇంకొకటి, ఇంకొద్దిగా ఇంకొద్దిగా. సో ఇది ఇలాగ ఫుల్ యాంగిల్ అనమాట. ఇది ఎక్కడ పెడదాం, 150 యాంగిల్, 140 దగ్గర, 140 దగ్గర ఫిక్స్ చేసుకుందాం. ఎలాగా అలా ఫుల్ రొటేట్ అయిపోయేలాగా ఇంకొద్దిగా 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 రొటేట్ చేయి. అది ఇది టిక్ మార్క్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దామా, పైనుంచికి వెళ్తాం, మళ్ళీ ఇక్కడ కింద దగ్గర ఆగుతాం, కొద్దిగా ఆగుతాం, మళ్ళీ ఇంకోసారి ఇలాగా. ఓకే డన్, ఆల్మోస్ట్ అయితే చేస్తాం. ఇప్పుడు ఏంటి 180 సెకండ్సా, వరల్స్ 170 తీసుకుందాం. సో ఈ 170 దగ్గర కొద్దిగా మన మొహం బాగా కనపడేటట్టు పెట్టుకుందాం ఫ్రేమ్. ఇలా ఫ్రేమ్ సెట్ చేసుకోండి, దీనికి కూడా పెద్ద కంగారు పడకండి, జస్ట్ మీరు ఫ్రేమ్లో ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగా. సో 170 దగ్గర, ఓ సారీ, అగైన్ సెలెక్ట్ చేద్దాం, ఏముంది ఇలా తిప్పుదాం. అండ్ ఇక్కడ ఇక్కడ 170 దగ్గర టిక్ మార్క్. ఇప్పుడు యానిమేషన్ చూడండి, ఫస్ట్ నేమో కాల్ దగ్గర వస్తుంది, అండ్ దాని తర్వాత మిగతాయి. సో నథింగ్ ఏం లేదు. సో ఒకసారి యానిమేషన్ చూద్దాం ఎలా వచ్చాయో. సో ప్లేయర్ నొక్కుతున్నా. అండ్ ఇక్కడ ఇంకొక ఇదిగోండి, ఫస్ట్ కాల్ నుంచి ఇక్కడ వస్తుంది, కొద్దిగా రొటేట్ అవుతుంది, అండ్ దాని తర్వాత సెకండ్ రొటేట్ అయ్యింది, అండ్ దాని తర్వాత ఫుల్గా రొటేట్ అయ్యింది. ఇది అన్నమాట ఇలా సీన్ క్రియేట్ చేసుకోవాలి. చూసారా నేను గ్యాప్ కూడా చూసారా, 0 నుంచి 60 ఇచ్చా, 60 నుంచి 100 ఇచ్చా, 100 నుంచి 170 ఇచ్చా. ఈసారి ఏంటంటే మొత్తానికి క్లాక్ టవర్ ఇటు సైడ్ వచ్చేద్దాం. సో టవర్కి ఇటు సైడ్ వచ్చి ఎలా ఇద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ ఏం చేస్తారు మీరు, ఈ నాకు తెలిసి 200 సెకండ్స్ దగ్గర అయితే బెస్ట్ ఏమో నాకు, 200 అయినా 210. ఓకే 210 దగ్గర ఏం చేస్తారు, టిక్ మార్క్ కొట్టండి. సో 210 నుంచి ఏం చేయాలి, మన క్లాక్ టవర్ వైపు అయితే వెళ్ళిపోదాం. క్లాక్ టవర్ నుంచి ఇలా ఇద్దాం యానిమేషన్. ఏంటంటే ఇది నా ఇష్టం అనమాట, సీన్ నా ఓన్గా నేను అలా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే సో ఈ 210 దగ్గర ఇలాగ, సో ఇలా ఎంచుదాం. ఓ సారీ ఒక్క సెకండ్ అన్న. ఒక్క సెకండ్ చూడండి, ఇదిగోండి మీ కెమెరా కనిపిస్తుందా. సో కెమెరా ఎక్కడ ఉందో, ఇప్పుడు ఏం చేసేది జంప్ ఇన్ నొక్కడం వల్ల సో అలాగా లోనికి వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు 210 దగ్గరికి వెళ్దాం. సో ఇప్పుడు చూడండి జంప్ ఇన్ నొక్కుతా, ఇప్పుడు టిక్ మార్క్. సో టిక్ మార్క్ నొక్కామా. సో ఇప్పుడు చూడండి
ఇలా వెళ్తుంది అండ్ ఫుల్ రొటేట్ ఇంకో ఇప్పుడు మన ఓన్ ఫేస్ మన ఫేస్ కనిపిస్తుంది. ఇలా ఉంటుంది, ఇక్కడ కట్ చేసుకోండి కైనమాస్టర్లో. సో ఎలా కాకుండా అక్కడ ఏదైనా యానిమేషన్ యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు 250 దగ్గర టిక్ మార్క్లు వద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే జూమ్ ఇన్ చేద్దాం. సో జూమ్ ఇన్ చేద్దాం, ఫుల్గా జూమ్ చేద్దాం. ఇంకా 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 ఇక్కడ రొటేట్ చేసి టిక్ మార్క్. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో రొటేట్ ఇంకొద్దిగా రొటేట్ అండ్ మన ఫేస్ కనిపిస్తుంది. మొత్తానికి క్లాక్ టవర్ వస్తాం, కొద్దిగా జూమ్ ఇన్ అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా స్పీడ్గా జూమ్ ఇన్ అవుతుంది కదా, స్లో మోషన్ యాడ్ చేసుకోండి. కైనమాస్టర్ స్లో మోషన్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనమైతే ఇప్పుడు రెండర్ చేయాలన్నమాట. సో రెండర్ ఎలా చేస్తామంటే ఆ 3 లైన్స్ మీద నొక్కండి. సో 3 లైన్ మీద నొక్కితే మీకు రెండర్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఒకవేళ మీకు ఇంకా స్లోగా వెళ్ళాలంటే సో బాడీ అడ్జస్ట్ చేసుకోండి. మీకు రెండర్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది, ఎక్కువ టైం పట్టదు. సో ఇప్పుడు రెండరింగ్ ఎలా చేయాలో ఏంటో అనేది తెలుసుకుందాం. ఓకే, ఏం చేశాను నేను 3 లైన్స్ మీద నొక్క, అక్కడ రెండర్ అని ఉంటుంది. సో ఫస్ట్ నేను చేస్తారంటే మీరు క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి, 1920 ఇది మన సైజ్ వచ్చి 1920x1080 అండ్ పైన చూసారా 480p 720p 180. సో ఫ్రేమ్ రేట్ వచ్చి 60. ఓకే, అండ్ ఇక్కడ ఫ్రమ్ 2 ఏమో 90 ఉంది, అంటే 90 సెకండ్స్ వరకు వస్తుంది. అక్కడ 90 పెట్టకూడదు, 300 సెకండ్స్ పెట్టాలి. ఎందుకంటే చూడండి ఇక్కడ మీరు కిందన 280 అని ఉంది చూసారా మన టైమర్, అంటే 300 సెకండ్స్ పెట్టుకోండి. ఓకేనా, 20 సెకండ్స్ ఎక్స్ట్రానే పెట్టుకోండి. సో ఇక్కడ వరకు రికార్డ్ ఇద్దామన్నమాట 90 సెకండ్స్ అయితే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ 300 సెకండ్స్ పెట్టండి. సో అక్కడ ఎంత పెడతారు, 300 సెకండ్స్ 300. ఇప్పుడు రెండర్ అండ్ సేవ్ టు గ్యాలరీ. అండ్ ఇప్పుడు నుంచి ఏం చేస్తారంటే మీ కైనమాస్టర్ యాప్లో కొద్దిగా ఎడిటింగ్ చేయండి, లైక్ కట్ చేసుకోవడం, దానికి ఏమైనా స్లో మోషన్ యాడ్ చేయడం, మంచి సాంగ్ సెట్ చేయడం. ఇదే కేసు ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ స్టిల్ దెన్ గుడ్ బై, టాటా, జై హింద్. సైనింగ్ ఆఫ్ వర్ధన్ గేమింగ్.